సెక్షన్ ఫోర్లో సబ్సెక్షన్ ఫైవ్ అండ్ సిక్స్ మీద చాలా గందరగోళం ఉన్నట్టుగా కనపడుతుంది. సెక్షన్ ఫోర్ సబ్సెక్షన్ ఫైవ్ ఏమంటుందంటే, ధరణిలో ఏవైతే తప్పులు ఉన్నాయో వాటి సవరణ ప్రిస్క్రైబ్డ్ ఆఫీసర్ చేస్తారని ఉంది. సబ్సెక్షన్ సిక్స్ ఏం చెప్తుందంటే, ఎవరైతే ధరణికి ఎక్కలేదో వాటి ఎంట్రీ చేయడం కోసం ప్రొవిజన్ పెట్టి అది కూడా ప్రిస్క్రైబ్డ్ ఆఫీసర్ అని ఉంది. ఈ రెండు ప్రొవిజన్స్ పెట్టడానికి కారణం ఏంటంటే, రెండు ప్రధానమైన సమస్యలు. ఈ రోజున ధరణి తప్పొప్పుల సవరణకి చట్టబద్ధత లేదు, ధరణి తప్పొప్పుల సవరణకి ఒక చట్టబద్ధత కల్పించాలి. రెండు, ధరణికి ఎక్కకుండా కొన్ని వేల ఎకరాల భూమి ఉంది, మాటకు లక్షల ఎకరాలు, దాదాపు 18 లక్షలు 20 లక్షల ఎకరాల భూమి. అందులో గవర్నమెంట్ ల్యాండ్ ఉంది, పట్టా ల్యాండ్ కూడా చాలా ఉంది. వాళ్ళకి ఎక్కించడానికి కోసం ఒక అవకాశం కల్పించాలి. సో సబ్సెక్షన్ ఫైవ్ టాక్స్ అబౌట్ కరెక్షన్ ఇన్ ధరణి. సబ్సెక్షన్ సిక్స్ ఏం చెప్తుంది అంటే, ధరణికి ఎక్కని భూములను ఎక్కించాలని ఉంటుంది. దీని మీద రెండు అభ్యంతరాలు వస్తున్నాయి. ఒకటి, ప్రిస్క్రైబ్డ్ అవసరం ఎవరు చేస్తారు దీంట్లో? రెండోది, దీని అప్పీల్ పరిధిలో ఎందుకు తీసుకోలేదు అని. మీరు ఎప్పుడైనా ఏ ఆరో చట్టమైన తీయండి, 48 కానీ 71 కానీ, ఎప్పుడైనా సరే వన్ టైం చేసే రికార్డులో కనుక తప్పొప్పులు ఉంటే కొంత కాల పరిమితి పెట్టి ప్రిస్క్రైబ్డ్ ఆఫీసర్ చేస్తారని ఉంటుంది. తర్వాత రూల్స్లో దాన్ని వివరంగా రాయటం జరుగుతుంది. ఆ తర్వాత జరిగే మ్యూటేషన్స్ మీద అప్పీల్ వ్యవస్థ వస్తుంది. మీరు 71 ఆర్ఓ యాక్ట్ తీసుకున్నా సరే, ఒకసారి తయారు చేసిన ఆర్ఓ రికార్డ్ ఎవరు సరి చేస్తారన్న చోట కూడా ప్రిస్క్రైబ్డ్ ఆఫీసర్ అనే వదిలేశాం. అదే మాట. ఇప్పుడు ఏం జరగబోతుందంటే, ఈ రోజున మనం ఏ పద్ధతిలోనైతే ధరణి తప్పొప్పుల సవరణ జరుగుతుందో బహుశా రూల్స్లో కూడా అలాగే ఉండొచ్చు, ఏమైనా చిన్న చిన్న మార్పులు జరగవచ్చు. కానీ ఈ రోజున ధరణి తప్పొప్పుల సవరణ కోసం ఎంచుకున్న ప్రక్రియ రాబోయే రూల్స్లో కొనసాగుతుంది. రెండు, పార్టీ బిలో ఏదైతే 18 లక్షల ఎకరాలు ధరణికి ఎక్కకుండా ఉందో దాన్ని కేటగరైజ్ చేసింది ఇప్పటికే గవర్నమెంట్ ఏబీసీ కేటగిరీలో. ఏ కేటగిరీలో ఎట్లా చేయాలో ఒక గైడ్ లైన్స్ తయారవుతున్నాయి, అవి కూడా రూల్స్లో తీసుకొచ్చే ప్రయత్నం ఉంటుంది. కాబట్టి దీని మీద మళ్ళీ ప్రత్యేకంగా అప్పీలు రివిజన్ వ్యవస్థ దీంట్లో వచ్చే అవకాశం లేదు. ఇక రెండోది, 81 చట్టం గురించి ప్రస్తావన అన్నారు. 81 ఇస్ రూల్స్, 71 యాక్ట్ అంటేనే విచ్ ఇంక్లూడ్స్ 89 రూల్స్. దాని 89 ప్రత్యేకంగా ఎందుకు చెప్పమంటే, 89 చట్టం కాదు, 71 చట్టం, 89 రూల్స్ వచ్చి అమలు జరుగుతున్నాయి. కాబట్టి సాధారణ సంఘటన వచ్చినప్పుడు కొంత ఇబ్బంది వస్తుండే, ఇది మిస్యూజ్ అవుతుందేమో కదా, అసలు ఉండాలా వద్దా, అసలు ఉండకూడదు అని చాలా చర్చలు వస్తున్నాయి. ఒక స్టాండ్ గవర్నమెంట్ తీసుకున్నది ఏంటంటే, వచ్చిన దరఖాస్తులకైతే మనం సమాధానం చెప్పాలి కదా. 9,24,000 దరఖాస్తులు కేవలం చట్టంలో నియమం లేకపోవటం వల్ల పక్కకు పోయినాయి, హైకోర్టు స్టే ఇచ్చింది. వాటిలో ఉన్న జెన్యున్ ఉన్న వాటికి పరిష్కారం చూపాలన్నా చట్టంలో నియమం ఉండాలి, అందుకే పెట్టారు. రాబోయే రోజుల్లో మిస్యూజ్ జరగకుండా ఒకవేళ ప్రభుత్వం మళ్ళీ గడువు ఇచ్చినా సరే అప్లికేషన్ డేట్ నాటి రిజిస్ట్రేషన్ ఫీ, స్టాంప్ డ్యూటీ వసూలు చేయాలని ఒక చెక్స్ అండ్ బ్యాలెన్స్ పెట్టే ప్రయత్నం జరిగింది. ఇంకేమైనా ఉంటే కూడా దాని మీద ఆలోచన చేయొచ్చు. తర్వాత చేతిరాత పహానికి వస్తే, వీఆర్ టాకింగ్ అబౌట్ ఎ మాన్యువల్ పహాని, విచ్ మీన్స్ ప్రింట్ తీయమనే. మళ్ళీ అందరూ కూర్చొని రాసేది ఎప్పుడు లేదు, ఆ జమానా సాధ్యం కాదు. కానీ కంప్యూటర్లో ఏమైనా తప్పులు జరిగినా ఒక కంపారేటివ్ స్టేట్మెంట్ ఉండాలి. కాబట్టి సంవత్సరానికి ఒక్కసారన్నా మనం ఏదైతే ఆన్లైన్లో మెయింటైన్ చేస్తామో దాన్ని ప్రింట్ తీసుకునే ఒక వెసులుబాటు. అందుకోసమే ఈ 2020లో లేనిది 2024 ముసాయిదా, ఇట్ అగైన్ లింక్స్ టు ద విలేజ్ అకౌంట్స్. మీరు 71 ఆర్ఓఆర్ చట్టంలో చూసుకుంటే ఒక నిబంధన ఉండేది, ఆర్ఓఆర్ అప్డేట్ కాగానే సేమ్ టైం విలేజ్ అకౌంట్స్ అప్డేట్ చేయడం కోసం ప్రొవిజన్ ఉంది. 2020లో లేదు, 2024లో మళ్ళీ గ్రామ రెవెన్యూ లెక్కలకి లింక్ పెట్టే ప్రయత్నం జరుగుతుంది. కాబట్టి అప్డేట్ చేయడానికి ఉంటుంది. ఇక మరొక చర్చ, దీనికి సంబంధం లేని ఒక మూడు సమస్యలు ఈ ముసాయిదాకి ముడిపడి చర్చలకు వస్తున్నాయి. ఒకటి, సాగుదార కాలం మళ్ళీ రాస్తారా అని అడుగుతున్నారు. దీంట్లో ఉందా లేదా అన్నది, మనం ఆక్యుపెంట్ అనే మాట దీంట్లో వాడలేదు. కానీ నేను ఇంకొక మాట ఏం చెప్తున్నానంటే, పహానీ ఈజ్ నాట్ అండర్ ఎనీ యాక్ట్. పహానీని 1992లోనో 1996లోనో వచ్చిన జీవో ప్రకారం పహానీ రాసుకుంటూ పోతున్నాము. ఆ కాలం తొలగించినట్టుగా జీవో ఏమీ లేదు, కానీ రాయటం లేదు మనం, అది పాలసీ డెసిషన్. కానీ ఈ రోజున ఒక పెద్ద ఛాలెంజ్ ఏంటంటే, పహానీలో కల్టివేషన్ కాలం రాయాలి అని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటే ఎట్లా రాస్తారు, దాని మీద చర్చ జరగాలి. రాయడానికి స్కోప్ ఉంది అంటే అది ఒకటి వస్తుంది. రెండోది, కౌలు రైతులకి నమోదు చేయడానికి ఆర్ఓల నియమం ఉండాలని అడుగుతున్నారు. బట్ ఈ రోజున ఎప్పటి నుంచి ఒక చట్టం ఉంది, కౌలు రైతుల పేర్లు నమోదు చేయటం కోసం 2011లో వచ్చిన ఎల్ఈసి చట్టం ఏదైతే ఉందో దాని కింద ఒక ప్రత్యేకమైన రిజిస్టర్ మెయింటైన్ చేయబడుతుంది, దాని కింద రాస్తాం. కానీ వి జనరల్లీ డోంట్ బ్రింగ్ ఇట్ అండర్ ఆర్ఓఆర్ యాక్ట్. ఇక మూడోది, అసైన్మెంట్ భూములకు హక్కులు వస్తాయా అని దీని మీద చర్చించినప్పుడు వస్తుంది. వీ షుడ్ అండర్స్టాండ్ నాట్ ఎవ్రీ ప్రాబ్లమ్ ఇస్ అడ్రస్డ్ అండర్ ఆర్ఓఆర్. అసైన్మెంట్ భూములకి పట్టా హక్కులు రావాలి అంటే పిఓటి చట్టంలో మార్పు రావాలి, నాట్ ఇన్ ఆర్ఓఆర్ యాక్ట్.